నర్సారావుపేట నియోజకవర్గం కేసనపల్లి గ్రామంలో రీపోలింగ్ కేంద్రాన్ని నర్సారావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లావు కృష్ణదేవరాయలు, నర్సారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓటు వినియోగించుకోవాలి. కానీ అనివార్య కారణాల వల్ల కేసన్పల్లి గ్రామంలో నర్సారావుపేట నియోజకవర్గం కేసన్పల్లి గ్రామంలో ఆ రోజు ఈవీఎంలు మాక్ పోలింగ్ చేయడం కవచంలాగా ఇదంతా కూడా ఉండి ఎంతో ప్రశాంతంగా ఈరోజు ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ సరళిని కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా అవుతూ ఉంది, ఏ విధంగా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారని చెప్తూ అన్ని విధాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదే విధంగా April 11 కూడా జరిగి ఉండింటే కనుక ఎంతో అద్భుతంగా ఉండేది. ఏ విధమైన గొడవలు లేకుండా కానీ ఈరోజు మాత్రం చూస్తున్నాము అన్ని కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మా యొక్క ఉద్దేశం ఒకటే, ఈరోజు జరిగే పోలింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుంది కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న వారందరూ కూడా